నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. కేంద్ర హోంమంత్రి అమిత్ షా జమ్మూ కాశ్మీర్ పై ఉన్న స్థాయి భద్రతా సమీక్షా సమావేశం నిర్వహించారు. జమ్మూ కాశ్మీర్ ఎల్జీ మనోజ్ సిన్హా, ఎన్ఎస్ఏ అజిత్ దోవల్, ఆర్మీ చీఫ్ మనోజ్ పాండే మరియు అనేక ఇతర ప్రముఖులు ఈ సమావేశానికి హాజరయ్యారు. జమ్మూ కాశ్మీర్ పై జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో స్థానిక ఇంటెలిజెన్స్ ను పెంచడం మరియు బలోపేతం చేయాల్సిన అవసరాన్ని హోంమంత్రి నొక్కి చెప్పారు. సమావేశంలో చేర్చబడిన ప్రధాన అంశాలు ఇలా ఉన్నాయి. ఇటీవలి దాడులపై భద్రతా సమీక్ష, పూర్తి ప్రాంత ఆధిపత్యం మరియు భద్రతను పటిష్టం చేయడానికి జమ్మూ కాశ్మీర్లో పోలీసులు, సైన్యం మరియు సిఆర్పిఎఫ్ మధ్య మెరుగైన సమన్వయం, ఉగ్రవాదుల సమాచార వ్యవస్థను పూర్తిగా నిర్మూలించేందుకు 360 డిగ్రీల భద్రతా యంత్రాంగాన్ని మరింత పటిష్టం చేస్తామని హెచ్ఎం షా తెలిపారు. కేంద్రపాలిత ప్రాంతమైన న్యూఢిల్లీలో శాంతి భద్రత పరిస్థితిపై గతేడాది April 13 మంత్రి సమీక్షా సమావేశం కూడా నిర్వహించారు. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.